నాదొక్కటే సూటి ప్రశ్న, దానికి సూటిగా సమాధానం చెప్పండి. చెప్పండి. ఒక సమాధి మీద మీరు అగరబత్తిలు పెట్టండి, దాన్ని ప్రజలు ఎక్కిపోయిస్తారు, దాన్ని ఆనందిస్తారు. ఒక ఏదో ఎవరి నమ్మకం వాళ్ళది అని. ఒక సమాధి మీద ఒక సిగరెట్ వెలిగించి అక్కడ వాళ్ళు ఆ సమాధి చుట్టూ ప్రదక్షిణలు చేపిస్తే వచ్చిన భక్తులు జాతే అక్కడే సిగరెట్లు వెలిగిస్తూ ఉంటే అది ఎంతవరకు సమంజసం అని మీకు అనిపిస్తుంది? అది తప్పేనండి, అది తప్పే. ఒక సమాధి మీద అలా సిగరెట్ పెట్టడం తప్పే. వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. అవి అప్పటికీ కూడా దాన్ని నేను చాలా వరకు ఖండించాను. నేను 2-3 సార్లు చూశాను, ఇది పద్ధతి కాదని ఖండించాను దాన్ని. ఒక తాయిత్తు మీరు కట్టే తాయిత్తు 3 రూపాయలు ఉంటుంది, కానీ 120 రూపాయలు ప్రజల నుంచి తీసుకోవడం నిజంగా బాధ అనిపిదా? అంటే ఇప్పుడు ఇదివరకంటే మేము ఇప్పటి వరకు దొంగ కరెంట్ కానీ ఇది కానీ వరం కరెంటు బిల్లే 1.5 లక్షలు కడుతున్నాం. అక్కడ ఒక్కసారిగా ఒక వ్యక్తి వచ్చి మీరు చేస్తుంది తప్పు అని అంటే మీరు ఎలా సమర్థిస్తారు? నా తప్పు నేను కవర్ చేసుకోవడానికి ప్రవర్తిస్తానండి. రవిమోహన్ రావు బాబాల పేరుతో డబ్బులు సంపాదిస్తాడు అని నేను ఆరోపిస్తాను, దానికి ఆన్సర్ ఏం చెప్తారు? అలా ఏం లేదండి, నాకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఇది కాకుండా వ్యాపారాలు ఉన్నాయి. నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటాను, లారీలు ఉన్నాయి. అలానే లారీ ఫీల్డ్లో లారీలు వ్యాపారం చేసేవాడిని, లారీలు ట్రాన్స్పోర్టింగ్ చేసేవాడిని. బీడీ బాబాని ఎందుకు ప్రజల ముందు ఉంచారు? బీడీ బాబా ఈయన్ని మీ ఆర్గనైజేషనే నడిపిస్తుంది, బీడీ బాబా గురించి మీకు తెలుసా లేదా? బీడీ బాబా అయితే తెలియదండి. ఇక్కడికి వచ్చే ప్రతి అవతూతను కూడా మేము గౌరవిస్తాం. అది రామస్వామి బాబా అని ఇక్కడే ఉండేవారు ఆయన, పట్నం బజార్ బాబా అని. ఆమె వెళ్ళిద్ది, ఆమె పేరు మీద ఉన్న స్థలము ఆమె కట్టించింది కాబట్టి ఆమె వెళ్ళిద్ది, ఆమె అక్కడ సేవ చేసిద్ది, అంతేగాని దీనిలో ఏ విధమైన ఏది లేదు. ఏది నిజం? డోంట్ మిస్ ఇట్, ఓన్లీ ఆన్ న్యూస్ ఇండియా టీవీ.